ఎవరి కోపం వచ్చినా లేకపోయినా కానీ మనం చెప్పవలసింది మన ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే కొంతమంది సనాతన ధర్మాన్ని నశించాలి ఇది వైరస్ అంటున్నారు. సనాతన ధర్మం అంటేనండి మనిషిని మనిషిగా బతకమంటోంది, ధర్మం రక్షతి రక్షత అంటోంది, ధర్మాన్ని రక్షించు అని చెప్పేదే సనాతన ధర్మం. తల్లికి పిల్లానికి తేడా ఉంది, తల్లికి పిల్లానికి తేడా ఉంది, తండ్రికి తమ్ముడికి ఒక్కొక్కరికి ఈ తేడాలు నీ చెప్తూ ఎవరితో ఎలా మసరాలో చెప్పేదే సనాతన ధర్మం. అంతేకాని ఇంకొక ధర్మం మన ధర్మాన్ని కించపరుస్తే మధ్య బ్రహ్మకుమారి సమాజం అని చెప్పేసి ఒకటి తయారైంది. వాళ్ళు ఏంటంటే ఎంతమటికి అందరూ ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అంటూ, అందరు దేవుళ్ళు ఒకటే అయితే మతం మార్పులు ఎందుకండి, ఎందుకు మతం మారడం? అందరు దేవుళ్ళు ఒకటైతేను మళ్ళీ మన దేవుడు మన దేవుడు సైతాన్ అంటారు. మన వాళ్ళ దేవుడిని ఎప్పుడైనా మనకి కించపరుస్తూ మాట్లాడామా? ఒక యేసుక్రీస్తుని కానీ ఒక అల్లాని కానీ కించపరుస్తూ మాట్లాడేది హిందువుని ఒక్కడిని చూపించాడు, ఎవ్వరూ లేరు. ఎవరు కూడా వాళ్ళ దేవుళ్ళని కానీ వాళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడడం మన ధర్మం మనకి నేర్పలేదు. మన తల్లి అందరినీ తల్లిదాన్ని చూడమంటే ఉంది, కానీ పక్కవాడి తల్లిని నా తల్లి గొప్పది, పక్కవాడి తల్లి చెడ్డది అని చెప్పేసి చెప్పని చెప్పేసి మన ధర్మం ఎప్పుడు చెప్పట్లేదు కదా. మనకి సనాతన బ్రహ్మకుమారి సమాజం బయలుదేరి అందరికీ ఈ మధ్య ప్రచారం ఎక్కువైంది, అందరు దేవుడు ఒకటే. అందుచేత మా మనం ఏంటంటే ఆ బ్రహ్మకుమారి సమాజం చూడండి, ఎవరు వాళ్ళకి కానీ ఎవరు మాటలు వినద్దు, వాళ్ళు మన దేవాలయాల్లో కానీ ఎక్కడ కానీ ప్రచారం చేస్తుంటే వాళ్ళని నిరోధిద్దాం. మా వద్దండి, మీ పని మీరు చూసుకోండి, మీరు వెళ్ళి చర్చిలో చెప్పుకోండి, మసీదులో చెప్పుకోండి, మా దేవాలయంలో చెప్పద్దు, అక్కడ మనం తిట్టద్దు కొట్టద్దు, మా దగ్గర చెప్పద్దు. మీరు మీకు కావాల్సి ఇంకోదాన్ని చెప్పుకోవాలి, ఇదే వాళ్ళ చర్చిలోకి చెప్పరు, అంత దేవుళ్ళు ఒకటే, మసీదులోకి చెప్పరు వాళ్ళు, మన దగ్గరికి వచ్చి చెప్తారు. అంత దేవుడు అంతేత వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుదాం.